గాంధీ అంటే ఎవరంటే సోనియా గాంధీ కుటుంబమే అని ఈ దేశంలో ఎవరైనా అంటే ఆశ్చర్యం లేదు. మహాత్ముడి వారసత్వం ఆ స్థాయిలో హాజాకైపోయింది ఇప్పుడు. తాజాగా మహాత్ముని వనవణ్ణి కూడా ఓ పావుగా వాడుకోవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదా? ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి గోపాలకృష్ణ గాంధీని మోహరించడాన్ని గమనిస్తే అలాగే అనిపిస్తుంది. పాలకపక్షాన్ని ఆడిపోసుకోవడానికి వారి అరాచకాలు, అవినీతి భాగవతాలు ఏవి అంతగా లేనప్పుడు ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఏ చిన్న అవకాశం దొరికినా సరే దాన్ని సద్వినియోగం చేసుకుని పాలకుల మీద ఒత్తిడి పెంచాలని తపన పడుతుంది. ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ సర్కారు మీద నిందలు వేయడానికి వీరికి చాలినన్ని కారణాలు కనిపించడం లేదు. అయినా కమలనాథుల మీద ఒత్తిడి పెంచడానికి మాత్రం తాపత్రయపడుతుంది. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం అంటూ పసలేని పాట పాడి చివరికి భంగపడిన కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ముందుగానే పావులు కదిపి విపక్షాలు అన్నిటినీ పోగేసి గోపాలకృష్ణ గాంధీని ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించడం అనేది ఒక వ్యూహంగా కనిపిస్తోంది. అయితే గోపాలకృష్ణ గాంధీ ఎంపికలో కాంగ్రెస్కు గాంధీ కుటుంబం మీద నిజాయితీతో కూడిన గౌరవం ఉన్నదా? లేకపోతే కేవలం ఆయనను కూడా తమ రాజకీయ వ్యూహాత్మక క్రీడలో ఒక పావుగా వాడుకుంటున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే సొంత బలంతో అయితే తాము నెగ్గే అవకాశం లేదని తెలిసి కూడా బరిలోకి దిగడం అంటే మహాత్మా గాంధీ మీద భక్తి పేరుతో మోడీ మీద ఒత్తిడి పెంచడమే వారి వ్యూహం అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మహాత్మా గాంధీకి ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన గోపాలకృష్ణ గాంధీ మనవడు. స్వతంత్ర భారత గవర్నర్ జనరల్గా పనిచేసిన రాజగోపాలాచారికి కూడా మనవడు. ఐఏఎస్ అధికారిగా కేంద్ర సర్వీసులో సుదీర్ఘకాలం సేవలందించాడు. 2003లో ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత 2004లో కేంద్రంలో గద్దె ఎక్కిన కాంగ్రెస్ ఆయనను గవర్నర్గా చేసింది. 2009లో గవర్నర్గా ఆయన పదవీ కాలం కూడా అయిపోయింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు పదవిలో ఉన్నది కానీ గోపాలకృష్ణ గురించి ఎంత మాత్రమూ పట్టించుకోలేదు. మహాత్మా గాంధీ కుటుంబం, ఆయన వారసుల మీద ఇప్పుడు ఇంత ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్, ఆ ప్రేమ నిజమే అయితే గనుక అప్పట్లో తామే కేంద్రంలో సర్వాధికారాల్ని కలిగి ఉన్నారు గనుక తలుచుకుంటే గోపాలకృష్ణ గాంధీని రాష్ట్రపతిగా కూడా చేసి ఉండవచ్చు. కొన్నేళ్లుగా ఆయనను విస్మరించిన వారు ఇప్పుడు మళ్లీ తెర మీదకు తెచ్చారు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిని చేశారు. గోపాలకృష్ణ పేరును ముందుగా ప్రకటించేయడం అంటే మహాత్ముడి వారసుల్ని వ్యతిరేకించకుండా భాజపా కూడా తమకే జయకొట్టాలని, ఒకవేళ ఆ పాచిక పారకపోతే మహాత్ముడి మీద గౌరవం లేని వారుగా మోదీ దళం మీద బురద చల్లాలనేది ఇందులో కాంగ్రెస్ వ్యూహం. ఆ సంగతి స్పష్టంగానే కనిపిస్తోంది. అందుకే వారు ఎన్డీఏ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. దేశమంతా ఇప్పుడు గాంధీ కుటుంబం అంటే సోనియా గాంధీ కుటుంబమే అనుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహాత్ముడి వారసులకు గౌరవం ఇవ్వడం అనేది కేవలం కాంగ్రెస్ చేస్తున్న మాయ మాత్రమే అని జనం గుర్తిస్తున్నారు. గోపాలకృష్ణ గాంధీ ఎంపికలో మహాత్ముడి వారసుడిని ఉపరాష్ట్రపతి చేయాలనే తపన కంటే మహాత్ముడికి గౌరవం ఇవ్వలేదంటూ మోడీని దుమ్మెత్తిపోయడానికి ఓ ఛాన్స్ దొరుకుతుందని కాంగ్రెస్ ఎదురుచూస్తున్నట్లుంది. మరి వారి పాచిక పారుతుందో, విడిసి కొడుతుందో ఎదురు చూడాలి.